ఇప్పుడు వాక్యాల్లో మరికొన్ని రకాలు చూద్దాం. ఉదాహరణకి వాక్యాలలో మనకి ధాతువులను బట్టి మరికొన్ని రకాలు ఉన్నాయి. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న దాని కాకుండా ధాతువులను బట్టి మరియు ఓకే ఈ ధాతువులను బట్టి ఇప్పటివరకు ఏం చెప్పామో ఇలాగే కొన్ని ధాతువులను బట్టి మరికొన్ని వాక్యాలు ఉన్నాయి. ఒకసారి చూద్దాం. ఇప్పటివరకు చెప్పినటువంటి వాక్యాల్లో ధాతువులను బట్టి ఈ అనే ధాతువు ఎక్కడ చేరుతుందని చెప్పాం మాస్టర్ అంటే వార్ధకం. ఊ అనే ధాతువు ఎక్కడ చేరుతుంది మాస్టర్ అంటే శత్రార్థకం లేదా వర్తమాన కాల అసమాపక క్రియావాక్యంలో. భూతకాల అసమాపక క్రియావాక్యంలో చేరు ధాతువు ఏదంటే క్వార్ధకం. అలాగే ఏ అనే ధాతువు ఎక్కడ చేరుతుందంటే ఛేదార్థకం. ఛేదార్థకం అంటే ఏం చెప్పుకున్నాం, భవిష్యత్తు కాల అసమాపక క్రియావాక్యంలో చేరు ధాతువు. అలా కాకుండా మరో ధాతువు ఉంది, ఉదాహరణ ఇస్తే మీకు అర్థమవుతుంది. ఇందాక చెప్పాను వర్షాలు కురిశాయి పంటలు పండలేదు అనే వాక్యాన్ని సంశ్లిష్ట వాక్యంలో రాసామనుకోండి. వర్షాలు కురిసినా పంటలు పండలేదు. వైరుధ్య సంబంధం. ఈ వైరుధ్య సంబంధం ఉంటే వర్షాలు కురిసినా అన్నారు చూడండి, కురిసినా. అందులో ధాతువు ఏముందో తెలుసా, కురిసినా ఈనా. ఇలా వాక్యాల్లో ఈనా అనే ధాతు వచ్చిందనుకోండి దాని పేరే అప్యార్థక వాక్యం. అది అంటే ఇక్కడికి ఎలాగడుగుతాడంటే బాగా చదివాడు మార్కులు రాలేదు, బాగా చదివారు పరీక్షలో ఉత్తీర్ణత కాలేదు, రమ్య బాగా చదివింది రమ్య పరీక్షలో ఉత్తీర్ణత కాలేదు అనే వాక్యాలను సంశ్లిష్ట వాక్యంలో వ్రాయగా ఏర్పడిన వాక్యం ఏది అని అడుగుతాడు. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, రమ్య బాగా చదివింది రమ్య పరీక్ష ఉత్తీర్ణత కాలేదు అనే వాక్యాలను సంశ్లిష్ట వాక్యంలో రాయమన్నాడు. సంశ్లిష్ట వాక్యం అంటే ఏం చెప్పాను, అసమాపక్రియతో కలపాలి. ఒకసారి చూడండి, రమ్య బాగా చదివినా పరీక్షలో ఉత్తీర్ణత కాలేదు అని రాస్తాం. చదివినా అనే పదం వచ్చింది, అందులో ఏముందో ధాతువు ఇనా వచ్చింది కాబట్టి ఈ వాక్యం ఏమంటారు మాస్టర్ అంటే అప్యార్థక వాక్యం. రైలు వచ్చినా చుట్టాలు రాలేదు, రైలు వచ్చింది కానీ చుట్టాలు రాలేదు అన్నాం అనుకో, రైలు వచ్చింది సమాపక కాబట్టి ఇది సంయుక్త వాక్యం. కానీ రైలు వచ్చినా అంటే అసమాపక్రియ కాబట్టి ఇది సంశ్లిష్ట వాక్యం. కాబట్టి రైలు వచ్చినా చుట్టాలు రాలేదు అనేది అప్యార్థక వాక్యం, ఆపాదిస్తున్నాం అప్యార్థక వాక్యం. ఎందుకు మాస్టర్ అంటే ధాతువు ఇంపార్టెంటు. ఏంటి మాస్టర్ అంటే రైలు రావడం అనేది క్రియ, వచ్చినా ఆ క్రియకు ఇనా అనే ధాతువు చేరింది, అందుకే క్రియకు చేరిన ధాతువు అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంటు. వచ్చినా అంటే ఇనా అనే ధాతువు చేరింది కాబట్టి ఇది కూడా అప్యార్థకంలోకి వెళ్తుంది. ఇలా ఫైనల్గా మీకు ఏం అర్థమైందంటే ఈ అనే ధాతువు చేరితే క్వార్థకం, ఊ అయితే శత్రార్థకం, ఏ అయితే ఛేదార్థకం, ఇనా అయితే అప్యార్థక వాక్యం. అలాగే మరో ధాతువు ఉంది మనకి అన్, ఇది కూడా ఇంచుమించు అదే అర్థం వస్తుంది. రైలు వచ్చినన్ గ్రాంధిక భాషలు ఉపయోగించినప్పుడు ఇవి ఉపయోగించేవాళ్ళు. అన్ అనే ధాతువు వచ్చినప్పుడు దీన్ని ఏమంటారు మాస్టర్ అంటే తుమ్మున్నార్థక వాక్యం. అన్న అనే ధాతువు ఎక్కడ చేరుతుంది మాస్టర్ అంటే మనకి తుమ్మున్నార్థక వాక్యంలో చేరు ధాతువు ఏది అంటాడు మాస్టారు అన్. అప్యార్థక వాక్యంలో చేరు ధాతువేటి ఇనా, ఛేదార్థకంలో చేరు ధాతువేటి ఏ, శత్రార్థకంలో చేరు ధాతువేంటి ఊ, క్వార్థకంలో చేరు ధాతువేంటి ఈ. ఓకే మాస్టారు, ఇక ధాతువును బట్టి చూస్తే డున్, ఇది గ్రాంధిక పదమే. డున్ అనే ధాతువు ఎక్కడ చేరుతుంది మాస్టర్ అంటాడు, అనంతర్యార్థక వాక్యంలో చేరు ధాతువు ఏది అంటాడు డున్. ఇవి ధాతువులను బట్టి. భావాన్ని బట్టి మరికొన్ని వాక్యాలు చూద్దాం. భావాన్ని అంటే మనం మాట్లాడినప్పుడు అది ఇచ్చే భావాన్ని బట్టి అర్థాన్ని బట్టి కొన్ని వాక్యాలు మనకు ఉన్నాయి. ఆత్మనే వాక్యమని, పరస్థాయి వాక్యమని, ప్రేరణార్థక వాక్యమని, సంభావనార్థక వాక్యమని, సందేహార్థక వాక్యమని, అలాగే విద్యార్థక వాక్యమని, అనుమత్యార్థక వాక్యమని, ప్రశ్నార్థక వాక్యమని, శాపనార్థక వాక్యమని అనేక రకాలు ఉన్నాయి. అవి ఒకసారి చూద్దాం. భావాన్ని బట్టి వాక్యాలు. ఒకటి ఆత్మనే వాక్యం, రెండు పరస్థాయి వాక్యం, మూడు ప్రేరణార్థక వాక్యం. సార్ ఆత్మనే వాక్యం అంటే ఏంటి, పరస్థాయి వాక్యం అంటే ఏంటి, ప్రేరణార్థక వాక్యం అంటే ఏంటి, ఒకసారి చూద్దాం.
ఆత్మనే వాక్యం పేరులోనే ఉంది. ఆత్మనే వాక్యం అంటే ఏంటి మాస్టర్ అంటే, ఏదైనా ఒక క్రియ చేసినప్పుడు, ఒక పని చేసినప్పుడు, ఆ పని తన కోసమే అయితే, తన కోసము తాను చేసుకునే క్రియావాక్యాలు, మరొకసారి వింటున్నారు, తన కోసం తాను చేసుకునే క్రియావాక్యాలనే ఆత్మనే వాక్యాలు అంటారు. సార్, తన కోసం తాను చేసుకునే క్రియావాక్యాలు ఏంటంటే, మనకున్నటువంటి పనుల్లో కొన్ని సెల్ఫిజం. ఓకే, ఆత్మనే వాక్యం అంటే ఏంటి మాస్టర్ అంటే, తన కోసం తాను చేసుకునే క్రియావాక్యాలు. తన కోసం తాను చేసుకోవడం ఏంటి మాస్టర్ అంటే, మనం ఒక పని చేసినప్పుడు ఆ పని సెల్ఫిజందా, ఇతరులకు ఉపయోగపడే కోసం, ఇతరుల కోసమా, లేదా మనం ఒక పని చేయడం వల్ల దాని ప్రభావం పై ఇంకొకరి పైన గురవుతున్నారా, ప్రభావానికి ఇంక వేరెవరైనా గురవుతున్నారా అనేది ఇక్కడ మనం చూసుకోవాలి. చేసిన పని మన కోసమే అయితే ఆత్మనే వాక్యం, ఇతరుల కోసమైతే పరస్థాయి వాక్యం. మనం ఒక పని చేయడం వల్ల దాని ప్రభావానికి వేరెవరో గురైతే దాన్నే ప్రేరణార్థక వాక్యం అంటారు. ఇలా చెప్తే అర్థం కాదు, కానీ ఒక ఉదాహరణ తీసుకుందాం. ఉదాహరణకు కింద రాస్తున్నాను, ఏది ఏ వాక్యం అవుతుందో తర్వాత చూద్దాం. గణేష్ వండు కొనుచున్నాడు అన్నాను. అమ్మ వండుచున్నది అన్నాను. వండుచున్నది. హోటల్ మేనేజర్ వండించుచున్నాడు. ఇక్కడ చూడండి, చిన్న ఉదాహరణ ఇచ్చాను. గణేష్ వండుకొనుచున్నాడు, అమ్మ వండుచున్నది, హోటల్ మేనేజర్ వండించుచున్నాడు అనే వాక్యంలో క్రియలు ఉన్నాయి. ఏంటది, ఒక దగ్గర వండుకొనుచున్నాడు, వండుచున్నది, వండించుచున్నాడు. ఇక్కడే మీకు ఒక డిఫరెన్స్ మీరు గమనించాలి. ఏంటి మాస్టర్ అంటే, వండుకొనుచున్నాడు అని ఎప్పుడు మనం ఉపయోగిస్తామంటే, అక్కడ గణేష్ అనే వ్యక్తి బ్యాచిలర్, చదువుకుంటున్నాడు. చదువు పూర్తయిన తర్వాత రూమ్కి వచ్చి తనకు కావలసినటువంటి ఆహారాన్ని తనే ప్రిపేర్ చేసుకుంటున్నాడు. వండుకొనుచున్నాడు అనేసి అంటే తన కోసమే. కానీ అమ్మ వండుచున్నది అంటే అమ్మ వండిందల్లా తినేయడానికి కాదు, కుటుంబం కోసం, అంటే ఇతరుల కోసం. అందుకే ఇది పరస్థాయిలోకి వెళ్తుంది. గమనిస్తున్నారా, వండు కొనుచున్నాడు వేరు, వండుచున్నది వేరు. భర్త లేనప్పుడు భార్య వండుకొనుచున్నది అనొచ్చేమో, అంటే మామూలుగా అంటున్నానండి, భర్త లేనప్పుడు భార్య వండుకొనుచున్నది అంటే ఆమెకి ఆమె ఏదో ప్రిపేర్ చేసుకుని తింటుంది, ఎలాగా ఒక్కదాన్ని తినొచ్చు కదని. లేదంటే భార్య లేనప్పుడు భర్త వండుకొనుచున్నాడు తన కోసమే. కానీ అమ్మ వండుకొనుచున్నది అనకూడదు. అమ్మ వండుకొనుచున్నవేంటి, అమ్మ వండిందల్లా అమ్మే తినేస్తుందా ఏమి. కాబట్టి కుటుంబం కోసం కాబట్టి వండుచున్నది. ఒక హోటల్ మేనేజర్ ఉన్నాడు అనుకోండి, ఆయన వంట చేసుకోడు తన కోసం, ఇతరుల కోసం వండడు, వేరెవరి చేత వండిస్తుంటాడు. అది ప్రేరణ అంటే. అంటే తను ఒక పని చేస్తున్నాడు కాబట్టి మేనేజ్మెంట్ చేస్తున్నాడు, ఆ ప్రభావానికి అక్కడ ఉన్నటువంటి వర్కర్లు గురవుతున్నారు. కాబట్టి ఇక్కడ ధాతువు అనేది మనం ఒకసారి జాగ్రత్తగా చూద్దాం. ఏంటి ఆ ధాతువు ఒకసారి చూడండి, మరో ఉదాహరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి ఇక్కడికి రండి. ఆత్మనే వాక్యం, ఒక ఉదాహరణ రాస్తున్నాను. విద్యార్థులు చదువు కొనుచున్నారు. విద్యార్థులు చదువు కొనుచున్నారు అనేసి అనేది ఆత్మనే వాక్యం. ఎందుకంటే వారు పరీక్ష రాయడానికో లేదా పాఠ్యాంశాన్ని అప్పజెప్పడానికో మాస్టర్ చెప్పినందుకు, వారి యొక్క వ్యక్తిగత జీవితం కోసమే. కానీ లేదా విద్యార్థులు పిల్లలు అంటాను, బాలలు లేదా పిల్లలు ఆడుకొనుచున్నారు. పిల్లలు ఆడుకొనుచున్నారంటే దేశాన్ని ఉద్ధరించడానికి ఏం కాదు, వారి ఆనందం కోసం, వ్యక్తిగత ఆనందం కోసం, ఆత్మనే. అలా కాకుండా క్రీడాకారులు అన్నామనుకోండి, క్రీడాకారులు, అప్పుడు క్రీడాకారులు ఆడుకొనుచున్నారు అనగా సైనా నెహ్వాల్ ఒలింపిక్స్లో ఆడుకొనుచున్నది అంటారా ఎవరైనా? సైనా నెహ్వాల్ ఒలింపిక్లో ఆడుతున్నది. ఇక్కడ కూడా అంతే, క్రీడాకారులు ఆడుచున్నారు, క్రీడాకారులు ఆడుచున్నారు. అలా కాకుండా కోచ్ క్రీడాకారులను ఆడించుచున్నాడు. ఇక్కడ జాగ్రత్త చూడండి, మూడింటికి, ఒక దగ్గర ఆడుకొనుచున్నారు అన్నాను, మరో దగ్గర ఆడుచున్నారు అన్నాను, ఇక్కడ ఆడించుచున్నారు అన్నాను. ఆ తేడా కూడా మీకు అర్థమైంది. ఆడుకొనుచున్నారు అంటే వారి ఆనందం కోసం, ఆత్మనే వాక్యం. ఆడుచున్నారు అంటే దేశం కోసం, పతకం కోసం. ఒలింపిక్లో సైనా నెహ్వాల్ ఆడుచున్నది అనేసి అంటే ఆనందం కోసం కాదు,
క్రీడాకారులు అన్నారు. క్రీడాకారులు దేశం కోసం లేదా రాష్ట్రం కోసం లేదా వారి కాలేజీ తరపున క్రీడాకారులు అన్నప్పటికీ ఒక ఇతరులకు కోసం, అంటే అదే ఒక సంస్థ కోసం అవ్వచ్చు, దేశం కోసం అవ్వచ్చు, పరస్థాయి వాక్యం. కానీ కోచు ఆడించుచున్నాడు అంటే తను ఆడడు, ఇతరుల కోసము తను ఆడలేదు, తన ఆనందం కోసం ఆడలేదు, మరొకరిని తయారు చేయుచున్నాడు అంటే అది